Hi friends, welcome to Telugu Tech Trends. Friends, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, మన మొబైల్లో ఇన్స్టాల్ అయిన యాప్స్ మన పర్మిషన్ లేకుండానే బ్యాక్గ్రౌండ్లో మన మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ డేటాను యూజ్ చేసేస్తూ ఉంటాయి. అది వైఫై డేటా అవ్వచ్చు లేదా మొబైల్ డేటా అవ్వచ్చు, ఏదైనా కానీ అవి యూజ్ చేసేస్తూ ఉంటాయి. అలా యూజ్ చేయటం వల్ల మన మొబైల్లో ఉన్న నెట్వర్క్ డేటా అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ యాప్స్ అనేవి మనం ఆ యాప్ని ఓపెన్ చేయకపోయినా కూడా అవి బ్యాక్గ్రౌండ్లో మన మొబైల్లో ఉన్న నెట్వర్క్ డేటాను యూజ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈరోజు ఆ యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో మన నెట్వర్క్ డేటాని యూజ్ చేయకోకుండా ఎలా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. దీనికోసం మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒక చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేస్తే చాలు, అవి బ్యాక్గ్రౌండ్ లో డేటాని యూజ్ చేయడం ఆపేస్తాయి. దీనికోసం ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. మీరు సెట్టింగ్స్ లో చూస్తే కనుక మీకు డేటా యూసేజ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీ హ్యాండ్సెట్ అనేది డిఫరెంట్ అయితే కనుక ఈ డేటా యూసేజ్ అనేది వేరే ప్లేస్లో ఉండవచ్చు. ఈ డేటా యూసేజ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా చూపిస్తుంది. వీటిల్లో ఏ యాప్ ఎంత డేటా అనేది యూజ్ చేస్తోంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. వీటిల్లో ఏ యాప్ మీ మొబైల్ డేటాని ఎక్కువగా తినేస్తుందో చూసుకుని ఆ యాప్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆ యాప్లో కింద మీకు రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ డేటా అని చెప్పి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అది కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే కనుక ఈ యాప్ అనేది ఇక బ్యాక్గ్రౌండ్లో మీ మొబైల్ డేటాను కానీ మీ వైఫై డేటాను కానీ ఇంకా యూజ్ చేయదన్నమాట. ఓన్లీ ఈ యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇది మీ నెట్వర్క్ డేటాను యూజ్ చేస్తుంది, అంతేగాని బ్యాక్గ్రౌండ్లో అయితే ఇది మీ నెట్వర్క్ డేటాని యూజ్ చేయదన్నమాట. సో మీకు ఏ యాప్స్ అయితే ఇలా బ్యాక్గ్రౌండ్లో మీ నెట్వర్క్ డేటాని యూజ్ చేయకూడదు అనుకుంటారో ఆ యాప్స్ అన్నిటికి కూడా మీరు రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ డేటాని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి.